అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు ఒక సెలబ్రిటీని కలవబోతున్నాం, సెలబ్రిటీనే కలవబోతున్నాం, సెలబ్రిటీ సినిమా గురించి మాట్లాడడానికి సెలబ్రిటీని కలవబోతున్నాం అనమాట. హాయ్, హలో, హాయ్, గుడ్ స్టార్ట్ అగైన్. ఏమని చెప్పాడు, మీ బిర్యానీ ఇల్లదు నేను, మీరే చెప్పారు కదా, మీరు సొంతంగా మీరు చెప్పారు ఇది సెలబ్రిటీ. నా గురించి అంత చెప్పారు కదా, దానికి నేనే ముందే చెప్పేదానికి. లేదు లేదు, షీఈ్ లైక్, ఈ మాట చెప్పిన ఎవరు నమ్మరు. ఆఫ్టర్ లైక్ ఇంత జర్నీ ఉంది మీతో తెలుగు ప్రేక్షకులకి, డెఫినెట్గా యూనో ఫిలిం బై ఫిలిం, ఫిలిం బై ఫిలిం, అవార్డ్ 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 బ్యాక్ టు బ్యాక్ అందుకున్నారు. కంగ్రాచులేషన్స్ కొత్త అవార్డ్కి. ఎలా అనిపిస్తుంది, లైక్ అవార్డ్ వస్తుంటే ఓకే కొంచెం మా కాస్త షెల్ఫ్లో కాస్త స్పేస్ క్రియేట్ చేయండి, ఇంకో అవార్డ్ తెస్తున్నా ఇంటికని చెప్తారా, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్? అంటే అవార్డ్ దొరికితే చాలా హ్యాపీ, దొరకకపోయినా కూడా నా అవార్డ్ ఏమంటే ఆడియన్సే నా అవార్డు. అంటే వాళ్ళు ఇచ్చే లవ్, వాళ్ళు ఇచ్చే సపోర్టు. ప్రతి చోట వెళ్ళేటప్పుడు మన ఒక క్యారెక్టర్ పేరు గురించి పిలుస్తారు కదా, ఒక జయమాన భారతి ఏదన్నా, దట్ ఈస్ ద లవ్ దట్ దే గివ్స్. దట్ ఈస్ ఓన్లీ మై బిగ్గెస్ట్ అవార్డ్. సో నాకంటే అదే పెద్ద అవార్డు నాకు. రైట్, మరి సెలబ్రిటీలో ఏమని పిలుస్తారు ఇప్పుడు మిమ్మల్ని? అది మీ సినిమా చూసి అది సెలబ్రిటీ అనుకుంటారా, లేదంటే ఏమని పిలుస్తారు మీరు చెప్పాలి? బట్ ఐ థింక్ సెలబ్రిటీలో వచ్చి ఇట్స్ ఎన్ ఎక్స్టెండెడ్ గెస్ట్ అపియరెన్స్ రోల్. బట్ ఏంటంటే ద సినిమా కంటెంట్ వచ్చి నాకు చాలా నచ్చింది. ఓకే, అది ఒప్పుకోనే కారణం వచ్చి అదే. సమ్టైమ్స్ ఈవెన్ దో ఇట్స్ న్యూ కమర్, యూ డోంట్ సీ ఆల్ దట్ కదా, ఒక స్క్రిప్టే కదా ఫైనల్గా ఉండేది. దాంట్లో ఉండే వాళ్ళు చెప్పే ఒక నాట్ అడ్వైస్ అనేది కాదు, బట్ ఇట్ మేక్ యూ అండర్స్టాండ్, అవును ఇది కూడా ఉంటుంది కదా, మేము చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం అనేది మనకు ఒక ఫీలింగ్ అవుతుంది. సో ఐ థింక్ ఆ విధంలో. బట్ అంటే దీని గెస్ట్ రోల్ అయినా కూడా నేను ఎక్కువ శాతం మిమ్మల్ని చూడడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ దో టీజర్ వాయిస్ ఆర్ కూడా నేను మీ నుంచే వినడం జరిగింది, మీ వాయిస్ త్రూనే వినడం జరిగింది. సో మేబీ బాగా నచ్చడం వల్ల దీనికి ఇంత టైం ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్. యు నో ఐ విల్ నాట్ అదర్వైజ్ డు ఇట్ ఇన్ ఎ ఫిల్మ్. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. బట్ ద థింగ్ ఇస్ దట్ నాకేం అదే చెప్పారు కదా, నాకు ఆ లైన్ చాలా నచ్చింది. అంటే యూ ఇన్ ద మూవీ యూ విల్ సీ ఇట్ కమింగ్ ఫ్రమ్ మీ, సో ఇట్ హ్యాస్ మోర్ వాల్యూ ఆల్సో. అండ్ ఒక కొత్త అబ్బాయి సుదర్శన్ లాంచ్ అవుతున్నారు అండ్ కొత్త డైరెక్టర్కు, సో వాళ్ళకి ఒక సపోర్ట్ చేయడానికి సమ్టైమ్స్ యూ హ్యావ్ టు డూ జస్ట్ టు హెల్ప్ దెమ్ అవుట్. అందరికీ నాకు ఒక థింకింగ్ ప్రాసెస్ ఏమంటే, అందరికీ ఒక స్టార్ట్ ఉంటుంది, ఆ స్టార్ట్ ఎక్కడైనా ఉండొచ్చు, అందరూ ఇక్కడే స్టార్ట్ చేస్తారు, అది ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒకటి మన హార్డ్ వర్క్, ఒకటి ఇంకొకటి ఫేట్. సో మేము హెల్ప్ చేసేది వచ్చి మేము చేస్తూ ఉంటాం అంతే. సో దట్స్ మై బిలీఫ్ ఇన్ దట్. యా, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, ఎస్పెషలీ సెలబ్రిటీ అన్న టైటిల్ టీజర్లో అర్థమవుతుంది, అంటే ఒక నేమ్ వచ్చి ఫేమ్ వచ్చి ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగిన ఫస్ట్ వచ్చేది సెలబ్రిటీ నేమ్. సెలబ్రిటీ కాఫీ షాప్కి వెళ్ళినా అది న్యూసే అవుతుంది, కాఫీ షాప్లో ఎవరితో అయినా కనిపించినా అది న్యూసే అవుతుంది. లైక్ ఆ రిలేషన్ అనేది పక్కకు పెట్టేస్తే ఒకటే రిలేషన్ పెట్టి యూనో రూమర్స్ అనేది స్ప్రెడ్ చేయడం జరుగుతుంటుంది. ఐ నో లైక్ వెరీ సెన్సిటివ్ ఫేజ్లో ఉన్నారా సెలబ్రిటీస్, ఆ జోన్లో ఉన్నారా? ఇప్పుడు ఉండే సోషల్ మీడియా వల్ల అని ఒక దేర్ ఇస్ నో ప్రైవసీ, ప్రైవసీ అనే మాటే లేదు. అండ్ దే ఫీల్ దట్ ఇట్ ఈస్ యువర్ రైట్ టు ద ప్రైవేట్ మూమెంట్స్ ఆఫ్ అ సెలబ్రిటీ కదా, దట్స్ వాట్ ఇట్ ఈస్. బికాజ్ వాళ్ళు కమెంట్స్ చూసేటప్పుడు వాళ్ళు అంటే సినిమా చేసేది ఒకటి, బట్ ఐ డోంట్ థింక్ వీఆర్ దే ఫర్గెట్ దట్ వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. మనకు కూడా ఒక లైఫ్ ఉంది. ఇప్పుడు మీ ప్రైవేట్ లైఫ్ వచ్చి మేము ఏదైనా చెప్తే మీకు నచ్చలేదు కదా, బట్ మా గురించి మీరు చెప్తే మేము అది తీసుకోవాలి ఎందుకు? దట్స్ ద డిఫరెన్స్ కదా. ఐ థింక్ దట్ ఆ పాయింట్ వచ్చి ఈ సినిమాలో I think it's captured. That's why I like the point that they're using. Because మేము పబ్లిక్ కోసం మేము చేస్తున్నాము, బట్ దే ఆల్సో హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ప్రైవసీ, అవర్ ఎబిలిటీ దట్ వీ ఆల్సో హ్యావ్ ఫ్యామిలీ, వీ ఆల్సో హ్యావ్ అవర్ ప్రైవేట్ మూమెంట్స్, యూనో. సో అది రెస్పెక్ట్ చేయడానికి ఐ థింక్ దిస్ సబ్జెక్ట్ ఇస్ అ గుడ్ థింగ్ టు మేక్ దెమ్ రియలైజ్. బట్ నేను ఎప్పుడైతే మిమ్మల్ని ఎప్పటి నుంచి అయితే కలిసాను, ఎప్పటి నుంచి అయితే ఇంటర్వ్యూస్ చేస్తున్నాను, నాకు అర్థమైందంటే యూఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఇక్కడ ఏముందో వచ్చేస్తుంది అది డెఫినెట్ గా. సో నాకు తెలిసి మొహమాటం అట్లాంటిది ఏమీ లేదు. బట్ ఈవెన్ దో మీకు కూడా ఇలాంటి ఏదైనా రూమర్స్ ఎప్పుడైనా హర్ట్ చేసినవి, ఫీల్ అయినవి ఉన్నాయా? సో ఎలా టాకిల్ చేశారు? అందరికీ స్టార్టర్స్ కెరీర్లో వచ్చి మనకు చాలా ఒక ఫీల్ అవుతుంది, అయ్యో ఇట్లా చెప్పేశారని. దాని తర్వాత నేను జస్ట్ ఐ డోంట్ ఈవెన్ లుక్ ఎట్ ఇట్, ఐ జస్ట్ లాఫ్ అండ్ ఐ లీవ్ ఇట్ ఆఫ్. బికాజ్ ఈవెన్ వెన్ ఐ గాట్ మ్యారీడ్ దేర్ వర్ కమెంట్స్ అబౌట్ హిమ్, అండ్ దెన్ వెన్ హీ వన్స్ హీ గేవ్ ద ప్రెస్ నోట్ అగైన్ ద కమెంట్స్ ఆల్ చేంజ్. సో పీపుల్ ఆర్ వెరీ వెరీ చాలా ఇట్లా ఇట్లా అయిపోతుంది. దాని తర్వాత చాలా మంచిగా అయిపోయారు, బికాస్ ఇది వితౌట్ నోయింగ్ సంబడి వెంటనే మేము కమెంట్ ఇచ్చేది, వెంటనే వచ్చి ఒక జడ్జ్మెంట్ ఇచ్చేది. యూ డోంట్ ఈవెన్ నో ద పర్సన్, ఐ థింక్. సో బట్ ఆఫ్ దట్ డిడ్ నాట్ అఫెక్ట్ మీ, అండ్ లక్లీ హీ ఆల్సో వాజంట్ అఫెక్టెడ్, బికాస్ హీ ఆల్సో వాజ్
నోస్ ఆల్ దీస్ థింగ్స్. సో బోత్ ఆఫ్ us are not affected. I'm like, we just laugh. We should leave the comments and laugh. I think initial stage లో మేబీ అనిపిస్తుందేమో కానీ స్టార్టింగ్ ఒక 4-5 కామెంట్స్ హర్ట్ చేస్తే దాని తర్వాత లైక్ యు డోంట్ ఇట్ డజంట్ ఈవెన్ రియల్లీ ఎఫెక్ట్. అంటే హూ ఆర్ యూ? మీకు ఒక ఫేస్ లేదు, ఒక కవర్డ్లీగా వచ్చి కమెంట్ చేస్తున్నావు. ధైర్యం ఉంటే నా ముందు వచ్చి కమెంట్ చేసుకుంటాం. మీ లైఫ్ గురించి నేను కూడా చెప్తాను, అప్పుడు మీకు మీకు అవుతుందా లేదా చెప్పి చూస్తామని. ఇలా ఆన్సర్ చేస్తూ ఉంటే హ్యాపీలీ ఉంటుంది అనమాట, ప్రశాంతంగా బాధపడాల్సిన అవసరమే లేదు ఇలా ఉంటే అందరూ. అండ్ యా, ఈ పాయింట్ వచ్చి చెప్పినప్పుడు అంటే యూ వర్క్ విత్ లైక్ లెజెండరీ డైరెక్టర్స్. ఎస్. సో చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్న డైరెక్టర్స్, బట్ తను వచ్చి నరేట్ చేసేటప్పుడు సో పాయింటే నచ్చిందా లేకపోతే తను హ్యాండిల్ చేస్తారన్న నమ్మకం కూడా కుదిరిందా రవికిషోర్? ఐ థింక్ ఇట్ ఇస్ బిట్ ఆఫ్ బోత్ అండి. బికాస్ నాకు, నేను చెప్పినట్టు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చూసేది వచ్చి స్క్రిప్టే, నేను దాంట్లో ఉండి లైన్ వచ్చి నాకు చాలా నచ్చింది నేను చెప్పదే. బికాస్ ఐ థింక్ ఇది వచ్చి ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్, అంటే ఈ టాపిక్ ఏం టచ్ చేస్తుందో ఐ థింక్ ఇట్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్. పీపుల్ నీడ్ టు ఆల్సో రియలైజ్ వాట్ దే ఆర్ డూయింగ్ కదా. సో ఆ టైంలో వచ్చి ఇలాంటి ఒక సినిమా వచ్చేది వచ్చి ఐ థింక్ ఇట్ మేక్ సెన్స్. Right. Because, you know, people will also kind of say, okay, maybe we are also doing wrong. You know, maybe we can also change. So, our point in Akmashan, the perception may be change. The perception may be changed because everybody can, is capable of change. It's just that sometimes you need something to make you realize, you know, something. Right. And second point entante ee cinema lo chini meer already chusindaru song vachindi avunu. So chaala roju tarvata I danced and I danced, he made me dance because I was not doing songs for a long time. And chaala roju tarvata and plus the song went pretty viral and festival time lo అన్ని చోట్ల ఈ సాంగ్ వచ్చింది. సో ఐ వాస్ హ్యాపీ అబౌట్ దట్ అస్ వెల్. ఆ ఫెస్టివల్ కి కాదు, ప్రొచ్చే ఫెస్టివల్ కి కూడా చాలా బాగా యాప్ట్ అయ్యింది. అనిపిస్తుంది రెడ్ సారీ అని తెలుసు చూస్తూ ఉంటే మాతా గుర్తొస్తున్నారు దసరా టైంలో. సో యా, డెఫినెట్ గా దాంతో పాటుగా ఎస్పెషల్లీ న్యూ కమర్స్ ఎక్కువ మంది ఉన్నారు, న్యూన్ ఫేసెస్ ఉన్నా కూడా. సో హీరో ఆఫ్ ది ఫేస్ అంటాం, హీరో ఆఫ్ ది ఫిల్మ్ అంటాం మనం, అతను న్యూ. సో డెఫినెట్, కాకపోతే వాళ్ళ ఇంట్లో చాలా సూపర్ హిట్స్ ఉన్నాయి. వాళ్ళ తాతగారికి పచ్చూరి వెంకటేశ్వరరావు గారి మనవడు తను. సో తనతో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉండింది, ఎలాంటి అడ్వైజెస్ మీ నుంచి తీసుకోవడం జరిగింది తను? నేను ఎవరికి అడ్వైస్ ఎంత ఇచ్చినదండి, అడిగితే నేను చెప్తాను అడ్వైస్ టిప్స్ కొంచెం కెమెరా ఫేస్ ఇలా ఇలా షేడ్ ఇలా టేక్ లైట్ అంట్లస్ దే కమ్ అండ్ ఆస్క్ మీ ఐ విల్ నాట్ గో అండ్ అడ్వైస్ అన్నెసెసరీ అది మన పని కాదు. అందుకే సో సమ్ పీపుల్ టేక్ ఇట్ యాజ్ ఒఫెన్సివ్. Okay. Some people feel that నువ్వు ఎలా వచ్చి నాకు చెప్తావు అని ఒక కంప్లీట్లీ అగ్రీ విత్ యు. ఆ లైన్ నేను వెళ్ళలేదు, బట్ ఈస్ అన్ అప్కమింగ్ బాయ్, హీస్ గాట్ లాట్స్ టు లర్న్. బట్ ఐ థింక్ ఫర్ ఫస్ట్ ఫిల్మ్ ఐ థింక్ హీస్ చోజన్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్ టు డూ ఇట్. దట్స్ వాట్ ఐ వుడ్ సే. రైట్, ఇప్పటి వరకు పాజిటివ్ షేడ్స్ లో చూసాము అండ్ నెగిటివ్ షేడ్ లో చూసాము, అది చాలా లక్కీ అయింది మీకు డెఫినెట్ గా. అయినా చాలా 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 భయపడతారు మీరు, ఇంత అందంగా ఉండి అంత భయపెట్టచ్చు అనిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. ఇన్ దిస్ పర్టికులర్ ఈ సినిమాలో ఎలా కనిపించిపోతున్నారు వరలక్ష్మి? ఏదైనా కొంచెం ఎక్కువ, ఐ థింక్ బిట్ ఆఫ్ బోత్. ఐ థింక్ ఓకే గ్రే, యా ఇట్స్ బిట్ ఆఫ్ గ్రే షేడ్. ఓకే అండ్ రెండు కనిపిస్తుంది, అంటే ఈ అందరికి ఎందుకు అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, ఎందుకు ఈ క్యారెక్టర్ ఇలా ఉంది అండ్. సో ఆ పాయింట్ వచ్చి వ్యాలిడ్ గా ఉంటుంది మీకు, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, వై డి షీ డూ వాట్ షీ డిడ్. ఓకే అండ్ సో ఆ క్యారెక్టర్కి ఒక గ్రాఫ్ ఉంది, ఒక గ్రాఫ్ ఉంది, ఒక కథ ఉంది అండ్ దాని నుంచి నేను చెప్తే ఆమెకి ట్విస్ట్ ప్లాట్ బయట వచ్చేసింది. బట్ దెర్ ఇస్ ద రీజన్ యాజ్ టు వై షీ ఇస్ ఇన్ ద ఫిల్మ్ అండ్ వై ఆ ఫిల్మ్ మొత్తం అక్కడే ఫైనల్ పాయింట్ వచ్చి అక్కడే వస్తుంది, ఎందుకు ఆ మొత్తం సబ్జెక్ట్ వెళ్ళేసి అక్కడ వస్తుంది అనేది ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ ఆ సీన్ నేను చేసేటప్పుడు చెప్పే మాట అని చాలా పవర్ఫుల్గా ఉంటుంది, అంటే డైలాగ్లన్నీ నిజంగానే మమ్మల్ని ఒక థింక్ చేసినట్టు చేస్తుంది. మై తెలుగు ఇస్ బ్యాడ్ బట్ ఇస్ గెటింగ్ బెటర్, సో ప్లీజ్ బేర్ విత్ మై తెలుగు. బట్ నేను కంపల్సరీగా తెలుగులో మాట్లాడాలని నేను ట్రై చేస్తున్నాను. లేదు ప్రాపర్గా అసలు పర్ఫెక్ట్గా, లైక్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కూడా తెలుగులో వస్తుంది. ఈవెన్ ఆ వాయిస్ ఓవర్లో కూడా ప్రాపర్ తెలుగు విన్నాం మేము, ట్రైయింగ్ మై బెస్ట్. కొంచెం డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నాయి, అయ్యో అరణ్యవాసం పెడతా నోట్లోనే వచ్చలేదు నాకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేస్తున్నానని. బట్ ఇట్స్ గెటింగ్ దెర్ బెటర్గా. యాక్చువల్లీ స్క్రిప్ట్ రీచ్ చేసేటప్పుడు చాలా వరకు మార్చారు నా, ఓకే కొన్ని వర్డ్స్ సొత్తుగా వచ్చేసి సార్ మీ డబ్బులో చాలా కష్టపడతారు, ఈ రోజు నోట్లోనే వచ్చలేదు నాకు. బట్ సో హీ డెఫినెట్లీ మేడ్ ఎ బిట్ ఆఫ్ చేంజెస్. బట్ ఇంత తెలుగు ఎలా వస్తుంది మీకు, తెలుగు ఫిలిమ్స్ ఎక్కువ చేయడం అవుతుందా లేకపోతే దీనికోసం స్పెషల్ గా మీరు ఏమైనా కోర్స్ తీసుకుంటున్నారా? సో ఏమంటే యాక్చువల్ గా వచ్చి నా మమ్మీ వచ్చి తెలుగు అని చెప్తారు, తెలుగు అని చెప్తారు. అంటే నేను నేర్చిన తెలుగు మొత్తం క్రాప్, ఓకేనా, నేను మాట్లాడే తెలుగు మొత్తం క్రాపు. నేను మమ్మీ అడితే మీకు ఏం తెలుగు మీరు నేర్పించారు, ఏంటి తెలుగే కాదని. బికాస్ నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చేసరికి నా మేకప్ ఆర్టిస్ట్ అన్న రమేష్ అని అందుకు వాళ్ళు వచ్చి తెలుగు వాళ్ళు. ఓకే సో రమేష్ అని శ్రీధర్ ఇద్దరు వచ్చి తెలుగు వాళ్ళు.
అసలు నేను చెప్పేది వాళ్ళకి అర్థమైంది, బట్ అది తప్పనే ఎవరు చెప్పలేదు. బట్ ఇక్కడ వచ్చేసరికి అలాంటి వర్డే లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే మీరు ఒక వర్డ్ చేసుకుని చెప్తున్నారని చెప్పేసి, ఆఫ్టర్ కమింగ్ హియర్ లిస్నింగ్ టు పీపుల్ అరౌండ్ మీ ఐ స్టార్టెడ్ చేంజింగ్ ది లాంగ్వేజ్ అండ్ ఐ పిక్డ్ అప్ ది లాంగ్వేజ్ బెటర్ ఆఫ్టర్. బట్ ఇనిషియల్ డేస్ నుంచి కూడా తెలుగు ఫిల్మ్స్ కి మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ మీరే డబ్ చేయడం జరిగిందా? మోస్ట్ ఆఫ్ అన్ని సినిమా నేను డబ్ చేశాను కదా స్టార్టింగ్ నుంచి కూడా. ఓకే, తెనాలి రామకృష్ణ నుంచి తెలుగులో. ఓకే, యా దాని తర్వాత క్రాక్. ఓ, మిగతా అన్ని మేము డబ్బు లో చూసామా? అన్ని అది కూడా డబ్బింగ్ లిటిల్ బిట్ ఐ కెన్ సే దట్ మచ్. బట్ ఓకే, ఐ హావ్ ఆల్వేస్ డబ్ ఫర్ మై వాయిస్. రైట్ రైట్, బట్ యు ఆర్ వెరీ ఫాస్ట్ స్పీకర్. అది అది సినిమాలో నేను స్లో చేయాలి, సినిమాలో పర్ఫెక్ట్ గా ఉంటుంది. కష్టపెట్టేసి స్లోగా మాట్లాడతాను సార్, అదే అదే ఫాస్ట్ గా వెళ్తే చెప్తారు. అది అయ్యో నేను థింక్ చేసి ఏం లైన్ వస్తుంది అని చెప్పేసి మాట స్లోగా అయిపోతుంది. క్రేజీ, బట్ యా మాకు అసలు అలా ఏం అనిపించదు, పర్ఫెక్ట్ గా. ఈవెన్ నాకు వాయిస్ ఓవర్ వింటున్నప్పుడు కూడా దీని టీజర్ లో కూడా నాకు అది పర్ఫెక్ట్ అనిపించింది అనమాట. ద లైక్ డెఫినెట్లీ ఎంత మీరు లైక్ చేస్తున్నారు తెలుగుని అనేది తెలుస్తూ ఉంటుంది అండ్ వినిపిస్తూ ఉంటుంది కూడా. అండ్ స్పెషల్లీ కమ్ టు దీస్ ఫిల్మ్, ఇక్కడికి వచ్చినప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? బికాస్ సాంగ్ చూసాము, చాలా చాలా బాగా అనిపించింది. ఎంత కావాలి అంత పెట్టారనిపించింది. ఏమన్నా ఇంత పెద్ద యాక్టర్ ని మెయింటైన్ చేయడం వాళ్ళకి కష్టమైందా? కరెక్ట్ గానే వాళ్ళు కరెక్ట్ గానే చెక్స్ వచ్చాయా? ఇక్కడ సార్ రవిశ్రీ గారు సార్ కనిపించలేదు, ఆయనే పిలిపించి అడగాలి. నో, ఐ థింక్ ది వర్ వెరీ వెరీ స్వీట్ అండ్ ఐ థింక్ దే హావ్ స్పెంట్, ఐ డోంట్ థింక్ ఆ విధంలో వచ్చి పాండు గారు వచ్చి ఐ థింక్ హిస్ కెప్ట్ కంప్లీట్ ఎంత కావాలో అది అది పెట్టేశారు. ఐ డోంట్ థింక్ ఎనీవే ద వాజ్ ఒక కాంప్రమైజ్ అనేది ఎక్కడ లేదు. అట్లీస్ట్ వెన్ ఎవర్ ఐ వాజ్ షూటింగ్ ఐ డెంట్ ఫీల్ ఎనీథింగ్ లైక్ దట్. ఒక పెద్ద సినిమా చిన్న సినిమాటలు కాదు, ఇట్ ఇస్ వెరీ వెరీ కంఫర్టబుల్. అండ్ యూనో ఇప్పుడు మీరు సాంగ్ మీరు చెప్పారు కదా, సాంగ్ కూడా అంత ఖర్చు పెట్టేసి నైట్లు షూట్ చేసుకొని అండ్ యూనో వీ బికాస్ నైట్ షూట్ ఆల్వేస్ ఇస్ లిటిల్ బిట్ మోర్ ట్రిక్కీ. కరెక్ట్, యూనో బికాస్ అందరూ ఒక నిద్రలో ఉండరు, పేస్ స్లోగా వెళ్తుంది. ఆ టైం వచ్చి ఇలాంటి ఒక ఎనర్జెటిక్గా ఒక సాంగ్ చేయాలి, జూనియర్ ఆర్టిస్ట్ ప్లస్ యూనో డాన్సర్స్ అవన్నీ పెట్టడానికి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో అండ్ దట్ విల్ కమ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ సైడ్, యూనో వెన్ యూ నో గివ్ దెమ్ దట్ బూస్ట్ అండ్ గివ్ దెమ్ వాట్ ఎవ్రీబడి వాంట్స్. ఐ థింక్ దట్స్ ద జాబ్ ఆఫ్ ప్రొడ్యూసర్. థింక్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ జాబ్ ఆఫ్. బట్ రియలీ చాలా మంది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అండ్ అప్రిషియేట్ కూడా చేస్తారు దాని తర్వాత, ఎందుకంటే ఇంత బిగ్ బిగ్ ఫిలిమ్స్ చేస్తూ కూడా ఓకే ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పి మీ మీద మీ యాక్టింగ్ మీద ఉన్న ప్రేమతో మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి నో చెప్పకుండా లైక్ ఈ సినిమా చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. అది అదే చెప్పాను కదా, అందరికీ ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు పోడా పొడి చేసేటప్పుడు వికీ వాజ్ అ వెరీ స్మాల్ డైరెక్టర్, వాజ్ ద ఫస్ట్ టైం డైరెక్టర్, నో ఈస్ బికమ్ అ బిగ్ డైరెక్టర్. సో యూ కెనాట్ జడ్జ్ పీపుల్ హౌ దే బికమ్ అండ్ హౌ దే డోంట్ బికమ్. యూనో ఇట్స్ ఎవ్రీబడి అందరికీ ఒక ఫస్ట్ ఛాన్స్ ఒక ఛాన్స్ కావాలి టు ప్రూవ్ దమ్ సెల్ఫ్స్. అండ్ నాకు కూడా అట్లే ఒక బికాస్ ఐ నో ద స్ట్రగుల్. ఒక ఇండస్ట్రీలో ఉండేటప్పుడు మనకి ఎంత స్ట్రగుల్ పడుతుందో మనకు తెలుసు, బయట ఇంకా చూసేకి వేరేలాగా ఉంటుంది అంటే చాలా ఈజీ అదని. బట్ అది అంత ఈజీ కాదు, మన ఇండస్ట్రీ వాళ్ళు ఉంటేనే తెలిసింది ఎంత ఒక సినిమా దొరికి ఎంత టైం పడుతుంది, ఒక సినిమా చేసేకి ఎంత టైం పడుతుంది, సమ్టైమ్స్ సినిమా చేసేసి దాని తర్వాత రిలీజ్ చేసేకి ఎంత కష్టపడతారని. సో అది అండ్ ఐటీ జాబ్ లేదా డాక్టర్ జాబ్ లాగా మంత్లీ మనకి శాలరీ వచ్చలేదు, షూటింగ్ జరగలేదంటే మన ఎవరికి శాలరీ లేదు. సో యూనో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఫీల్ టు బీ అ పార్ట్ ఆఫ్. అండ్ యూనో ఎవ్రీబడి ఒక ప్రతి అసిస్టెంట్ నుంచి ఒక లైట్ మ్యాన్ నుంచి రోజుకి షూటింగ్ వెళ్తేనే వాళ్ళకి డబ్బులు వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ ఒక మంత్లీ శాలరీ లేకుండా వాళ్ళ ఫ్యామిలీ మెయింటైన్ చేసుకోవాలి. ఎంతో ఎంతో కష్టాలు ఉంది. సో ఆ కష్టాలు వచ్చి ఒక మనిషికి ఒక సినిమా చేసేటప్పుడు అది ఒక పెద్ద ఛాన్స్ వాళ్ళు ప్రూవ్ చేయడానికి. దిస్ ఇస్ ద ఛాన్స్ యూనో, వెదర్ ఇట్స్ డెబ్యూ డైరెక్టర్ వెదర్ ఇట్స్ డెబ్యూ హీరో, ఇట్ డజంట్ మ్యాటర్ గుడ్ ఓ బ్యాడో, అది సెకండరీ. రైట్, ఒక ఛాన్స్ దొరికింది వాళ్ళు ప్రూవ్ చేసేకి ఒక అవకాశం ఇచ్చింది. సో యూనో యూ అందుకని yeah, I always love working with newcomers because I think that it's okay if it doesn't matter if it's good or bad, but you know, to give somebody a chance, na vala edo jarutundante paraledu, you know, help somebody ante. So mee vaipu nunchi meer matram like approach aithe definitely. Yes, yeah. Yes, if it's a script is good, definitely I'll do it. Right, ippudu meer cheppinattu cinema venakala cinema is like 2-3 hours lo aipothundi, cinema venakala cinema kashtale untayi technicians ki generally manam antu untam. But yeah, ee film lo aa point kaakunda what's the like hook point em anukuntunnaru? The hook point is actually the touchy point. Ippudu social media lo jarige oka trend jarutundi kada, oka social media trend, social media ade oka trend kada. ఓకే, సో ఆ సోషల్ మీడియా ట్రెండ్ వచ్చి ఈ సినిమాలు మీరు చూస్తారు అంటే ఏం యాక్చువల్గా జరుగుతుంది, వాట్ ఆర్ వీ డూయింగ్ ఆన్ సోషల్ మీడియా, వాట్ ఈస్ సోషల్ మీడియా డూయింగ్ టు పీపుల్. మీ పోస్టింగ్ పిక్చర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్, దట్స్ ఇట్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ సోషల్ ఆన్ సోషల్ మీడియా. సీ ద థింగ్ ఇస్, ఇప్పుడు పోస్టింగ్ ఇన్స్టాగ్రామ్ కూడా మేము అనుకున్నాము, మేము ఇప్పుడు యాక్చువల్గా వచ్చి చాలా మంది వచ్చి
నేను నాకు తెలిసిన వరకు. ఓకే, ఒక పోస్ట్ చేస్తారు సెల్ఫీలో, బట్ ఆ టైంలో యాక్చువల్గా హస్బెండ్తో పాటు ఒక పెద్ద ఫైట్ జరిగి ఉంటుంది. బట్ ఫైట్ తర్వాత కూడా మీరు హ్యాపీగానే పోస్ట్ చేస్తారు, ఆ ఫైట్ గురించి మీరు ఫోన్ చేశారు కదా. సో యువర్ మాస్కింగ్ అండ్ లైయింగ్ టు యువర్ సెల్ఫ్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. సో పీపుల్ థింక్ దట్ అప్ ఇప్పుడు చాలా వరకు మీరు పెద్దవాళ్ళు సెలబ్రిటీని చూసి మీరు పర్ఫెక్షనే చూస్తారు, బట్ ఆ పర్ఫెక్షన్ వెనక ఏముందని ఎవరికి తెలియదు. వీ కుడ్ హవ్ హ్యాడ్ అ మోస్ట్ హారబుల్ న్యూస్ బట్ దెన్ స్టిల్ వీ హ్యావ్ టు గో అండ్ పోస్ట్ సంథింగ్, బట్ దట్ ఈస్ నాట్ ద బార్ ఫర్ యువర్ లైఫ్. అంతే, అది మనకి చూపించారు కాబట్టి. ఇట్స్ నాట్ దట్ ఇస్ నాట్ లైఫ్. పోస్టింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఇస్ నాట్ ది ఓన్లీ రీజన్. హౌ మెనీ లైక్స్ యు గెట్ ఇస్ నాట్ ద ఓన్లీ రీజన్. రైట్, యు నో సమ్ టైమ్స్ లైఫ్ ఇస్ మోర్ దెన్ దట్ అండ్ యు నో యు ట్రై టు బిల్డ్ అప్ అండ్ లివ్ అప్ టు సంథింగ్ విచ్ ఇస్ నాట్ యాక్చువల్లీ పర్ఫెక్ట్. మన కూడా పొద్దున వెళ్ళిపోతులేసి మన ఫేస్ ఎలా ఉంటుందో మనకే తెలుసు. అది మేకప్ తర్వాత మేకప్ తీసేసిన తర్వాత ఎలా ఉంటుంది, దట్ ఇస్ ద రియాలిటీ ఆఫ్ పీపుల్ కదా. అది రియాలిటీ అనుకో, ది థింగ్ దట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఆల్వేస్ పర్ఫెక్ట్, యాక్ట్రెసెస్ ఆర్ ఆల్వేస్ పర్ఫెక్ట్ అంటే వాళ్ళది అన్ని టాప్ నుంచి బాటు ఆ పర్ఫెక్షన్ దొరికేకి ఎంత పడ జరుగుతుందో మనకే తెలుసు. రైట్, సో సమ్ టైమ్స్ ఆల్సో లైక్ పిల్లలు అండ్ యూనో పీపుల్ హు ఆర్ టీనేజర్స్ అంతా మేము చూసేటప్పుడు వాళ్ళు థింక్ ఐ థింక్ దట్ ఈస్ పర్ఫెక్షన్, ఇట్ ఇస్ నాట్. ఇప్పుడు ఏమంటే మన ఇన్పర్ఫెక్షన్స్ ని మేము వాడుకొని దాన్ని ఒక స్ట్రెంత్ గా మేము చేసుకోవాలి. రైట్, దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. పర్వాలేదు మీరు ఎలా ఉంటే పర్వాలేదు, బట్ వీ హ్యావ్ టు ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. డోంట్ ఎయిమ్ టు బీ లైక్ సంబడీ ఎల్స్. వాళ్ళలాగా ఉండాలి. Impossible, no, that's it. But lot of people, అదే కదా సోషల్ మీడియా చేసి అదే కదా. మీరు అన్ని సినిమాలు చూసి అన్ని ఫోటోలు చూసి ఇలాంటి ఉండాలనే కదా మేము చేసేది. దట్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్, ఫస్ట్ లెర్న్ టు లవ్ యువర్ సెల్ఫ్, ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ఓన్లీ ఇట్స్ అ ఫసాడ్. ఇట్స్ అవుట్ సైడ్, ఇట్స్ నాట్ ద రియాలిటీ ఆఫ్ థింగ్స్. సో దట్ ఐ థింక్ దట్ పాయింట్ ఇస్ వాట్ ఇస్ క్యాప్చర్డ్ ఓవర్ హియర్ అండ్ వాట్ సోషల్ మీడియా యాక్చువల్లీ డస్. ఇప్పుడు మొన్న వచ్చి ఒక ఐ డోంట్ నో మీరు ఒక కథ విన్నారా లేదని, ఒక అమ్మాయి వచ్చి ఒక పిల్లలు వచ్చి బాల్కనీ లోపల పోయింది, ఆల్మోస్ట్ పడేకపోయింది, అది బికేమ్ వెరీ వైరల్. కింద పడేసి కింద పడలేదు, ఆ బేబీ కింద పడలేదు, చూసాను యాక్చువల్లీ. అది పట్టుకున్నారు ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. బట్ ఆ సోషల్ మీడియా కమెంట్స్ వల్ల ఆ అమ్మ సూసైడ్ చేసుకున్నారు. ఓకే, షీ కమిటెడ్ సూసైడ్ బికాస్ ఆఫ్ ద సో మచ్ ఆఫ్ నెగటివిటీ దట్ కేమ్ ఫ్రమ్ ద సోషల్ మీడియా. మదర్ టేక్ కేర్ చేయలేదు, యు డిడ్ టేక్ కేర్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ మదర్, యూ డోంట్ నో వాట్ హస్ హ్యాపెండ్ దట్ టైం. విచ్ మదర్ విల్ వాంట్ హర్ బేబీ టు గో ఆన్ ద బాల్కనీ అండ్ ఫాల్? But she committed suicide because of the external pressure. So that is something which social media is doing nowadays. So that is what people need to realize. What are you commenting on? Why, who are you to comment on anybody's life? మీకు నచ్చుతుందా లైక్ పెట్టుకుని వెళ్ళిపోండి. మీరు ఎందుకు కమెంట్ చేసేది, ఎందుకు హర్ట్ చేయడం, ఎందుకు అవ్వండి? అంత డెప్త్, అంత అన్ని వర్డ్స్ అవసరం లేదు, బేసిక్ అవసరం లేదు కదా. బట్ ద సేమ్ యు నో ఐ బిలీవ్ సంథింగ్ ఏంది, మీకు మంచిగా చెప్పేకి ఏం లేదంటే వెళ్ళిపోండి, చెడ్డగా చెప్పేకి అవసరం లేదు. మీరు ఏమంటే ఆ నెగటివిటీగా చెప్తే వచ్చి మీకు ఒక రికగ్నిషన్ వస్తుంది, అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నెగిటివ్గా మాట్లాడడం వచ్చి ఒక ఫ్యాషన్ అయిపోయింది. నెగిటివ్ కమెంట్స్ ఎక్కువ, పాజిటివ్ కన్నా ఎక్కువ నెగిటివ్ పెడితే దానికి ఒక లైక్ లేకపోతాం. సో వాట్, వై షుడ్ యూ బీ సో నెగటివ్? లెర్న్ టు స్ప్రెడ్ లవ్, నో? సో యా ట్రూ. అదే రోల్ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ కొంచెం సిమిలారిటీస్ ఉన్నది ఏంటంటే, అమని గారు పోషించారేమో అని అనిపించింది నాకు టీజర్ చూస్తే. ఏదైతే ఆవిడ లెటర్ రాస్తున్నారో ఏదైతే ఉందో, ఐ డోంట్ నో. అదే మొత్తం అదే చెప్పారు కదా, ఈ సినిమా మొత్తం వచ్చి వాట్ ఇస్ సోషల్ మీడియా డూయింగ్ టు ద సొసైటీ. ఓకే, అదే అనేది ఒక మేజర్ ఒక హుక్ పాయింట్గా ఉంటుంది, బికాస్ పీపుల్ మే రియలైజ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్, ఆర్ సమ్టైమ్స్ వీ డోంట్ రియలైజ్ వాట్ వీఆర్ డూయింగ్. యు నో వీ థింక్ దట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి సీన్, బట్ సంబడీ ఈస్ సీయింగ్ ఇట్, సంబడీ ఈస్ గెటింగ్ అఫెక్టెడ్ బై ఇట్. సో డూ యూ వాంట్ బి ద రీజన్ ఫర్ సంబడీస్ పెయిన్? దట్ ఇస్ సంథింగ్ విచ్ యూ హావ్ టు ఆస్క్ యువర్సెల్ఫ్. రైట్, సో యా డెఫినెట్లీ. సో ఇలాంటి సినిమాలు వస్తే ఎంతో కొంత కొంతమంది అయినా చూసి నేర్చుకుంటారేమో అనుకుంటున్నాను. బట్ సోషల్ మీడియాలో డెఫినెట్లీ హ్యాష్టాగ్ సెలబ్రిటీ అని పెట్టి చేస్తే అది కొంచెం ఇంకొంచెం దానికి ఇంత కామెంట్స్ చూడాల్సి వస్తుంది డెఫినెట్లీ. అట్ ద సేమ్ టైమ్ యా, ఇంకా మన హీరో గురించి కొంతసేపు మాట్లాడదాము, ఎందుకంటే తను కొత్తగా, తను ఇందాక మీరు చెప్పారు ప్రతి ఒక్కరికి ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉండాలి అని చెప్పి తన కెరియర్ స్టార్ట్ చేస్తున్నాడు. ఎన్నో బ్లాగ్ పాస్ చేయండి, రవి గారు పిలిచండి, వచ్చి కూర్చోండి, రండి. సో సెలబ్రిటీ సినిమాని తీసుకొస్తున్న డైరెక్టర్ని కూడా మనం సెలబ్రిటీ చేయాలి కదా, అందుకనే కెమెరా ముందుకు తీసుకొచ్చేసాం. ఇప్పుడు కెమెరా వెనుకుండే యాక్షన్ కట్ చెప్తే ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుస్తుంది అనమాట. హాయ్ రవి కిషోర్ గారు, ఎలా ఉన్నారని అడగను. సో బ్యూటిఫుల్ ఫ్రేమ్లో బంధించాం మిమ్మల్ని మేము. ఇప్పుడు బాగుంటారు మీరు, అగ్లో అక్కడ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు వరకు నేను యాక్చువల్గా లోపల తిప్పుతున్నాను, లిటరలీ ఆయన రావడానికి ఎలా అయిందంటే, బేసిక్గా నేను వేరే క్వశ్చన్ అడగగానే రండి డైరెక్టర్ గారు రండి డిమాండ్ చేసి మరి తీసుకొచ్చి కూర్చోబెట్టారనమాట. డిమాండ్ అనుకోడు, దాని ఏంటి వార్నింగ్ ఇచ్చి మరి తీసుకొచ్చారు వరలక్ష్మి గారు. సో ఓకేనా అండి? కూల్ అండి, లోపల పరిగెడుతుంది కానీ కూల్ చెప్తా. ఓకే,
సో ఫస్ట్ నేను అంటే వరలక్ష్మి గారితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆవిడ నేను ఇప్పటి వరకు క్వశ్చన్స్ అడిగేశాను కాబట్టి, మీరు వరలక్ష్మి గారి పాత్రకి కరెక్ట్ అని ఎప్పుడు అనుకోవడం జరిగింది? ఏ సినిమా చూసి అనుకోవడం జరిగింది? రాసేటప్పుడు ఆవిడ పేరే రాశారా? ఏం జరిగింది అసలు? లేదండి, మేడం గారే ఎందుకు అనుకున్నాను అంటే అండి, సినిమాకి నేను ఈ సినిమాని ఇన్స్పైర్ అయింది నా ఇంటర్మీడియట్ నుంచి చాలా చాలా మనుషులు నేను చూశానండి నా పక్కింట్లో. అప్పుడు నేను మేడం అనుకోలేదు, నేను ఇన్సిడెంట్స్ అనుకున్నప్పుడు నాకు తెలిసినప్పుడు అలా చాలా మంది లైఫ్, సో చాలా మంది లైఫ్ నా అంటే నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, నాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ గారు ఆయన లైఫ్ అవ్వచ్చు, చాలా మంది లైఫ్ లోంచి చూసి చాలా మంది పోక్ చేస్తూ ఉంటారు, ఏదో మాటతో అనేస్తుంటారు, కానీ తర్వాత ఇంకొకటి రాగానే దీని పక్కన పెట్టేస్తుంటారు. సో దీని గురించి మళ్ళీ ఎవరు మాట్లాడరు అంటే స్పందించరు. సో ఇది లైన్ నేను అనుకున్నానండి, దీని గురించి పవర్ఫుల్గా చెప్పాలి, అది ఫీమేలే చెప్పాలి, అంటే ఎక్కువ బాధింపబడుతుంది ఫీమేల్ అని నేను ఫీల్ అవుతుంటానండి, అంటే మేల్ కంటే కూడా. మేల్ అనేది కొంచెం పర్లేదు కానీ ఫీమేల్ అర్థమైంది. బట్ నేను ఏంటో నేను గమనించిన దాంట్లో ఎక్స్ప్రెస్ చేయలేక బయటకు వచ్చి ఓపెన్గా చెప్పలేని వాళ్ళు లేడీస్ని ఎక్కువ గమనించారు, చాలా మంది ఉంటారు. సో అలాంటి పర్సనే చెప్పాలి, నేను ఏదైతే కొన్ని మాటలు అనుకున్నానో అలాంటి వయసు రావాలి. నాకు నో ఆప్షన్ అండి, ప్రొడ్యూసర్ గారు మూడు పేర్లు ఇమ్మన్నారు, క్యారెక్టర్ నేమ్ రాసి ఏ వరలక్ష్మి మేడం, బిఏ వరలక్ష్మి, సి వరలక్ష్మి మేడం. నిజమండి, ఇది కావాలి మా ప్రొడ్యూసర్ మూడు మీరు అలానే ఇచ్చారు? నాకు ఆప్షన్ లేదండి, అట్లాగే ఇచ్చి నేను ఈ రోజు తీసుకున్నాను మేడంని. ఇనిషియల్గా మీకు డౌట్ లేకుండానే అంటే ఇది ఒక చిన్న పాత్ర అంటే ఎక్కువ రోజులు లేదు, డెఫినెట్ ఇంపార్టెన్స్ ఉండొచ్చు, పిల్లర్ అయి ఉండొచ్చు, సో ఇందాక చెప్పినట్టు ఒక పాయింట్ మొత్తం అంతా కనెక్ట్ చేసి ఒక బిగ్గెస్ట్ ఇదై ఉండొచ్చు, బట్ ద థింగ్ ఈజ్ ఓకే ఆవిడ ఫుల్ లెంత్ రోల్స్ చేస్తున్నాయి ఈ రోజుల్లో, ఎస్పెషల్లీ లైక్ వీరసింహారెడ్డి, క్రాక్ ఇలాంటి సినిమాలు చేసిన ఆవిడని. ఓకే నేను అడుగుతున్నాను ఒక కొన్ని రోజుల కోసమే అనే డౌట్ మీకు ఉండిందా? ఎట్లా ఉండేది అంటే బయట నేను ఇప్పుడే నా ఫస్ట్ సినిమా అండి ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు నేను మేడం ఎప్పుడూ చదువుదామని అంటే చాలా ఆరా క్రియేట్ చేశారు, భయపెట్టారు అంటే మేడం దగ్గర రాకముందు. వన్స్ మేడంని నాకు తెలిసిన సర్కిల్ ద్వారా రమేష్ గారు అన్నగారితో మాట్లాడిన తర్వాత మేడం గారు ఫస్ట్ నా క్యారెక్టర్ ఏంటని అడిగారు ఫోన్లో, కానీ కలిస్తారు మేడం అంటే లేదు క్యారెక్టర్ చెప్పి చాలన్నారు. ఫస్ట్ క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఫుల్ స్టోరీ చెప్పమన్నారు, సేమ్ అదే టైంలో నరేషన్ ఇచ్చారు. ఇంకా నెంబర్ ఆఫ్ డేస్ ఇవన్నీ మేడం అప్పుడు మాట్లాడలే, మనం చేద్దాం ఇది ఖచ్చితంగా జనాలకు తెలియాలి, మంచి పాయింట్ మాట మీరు చెప్పారు అని చెప్పారండి. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది, అరే నేను విన్నదంతా వేరే, మాకు క్రాక్లో అట్లా అది కాదు చాలా, అంటే నాకు అప్పుడు కథ విన్నంత వరకు ఫుల్ పాజిటివ్, నాకు నా వాయ్ నా సినిమా నేను ఏదైతే జనాలకు చెప్పాలనుకున్నా అది ఖచ్చితంగా చెప్పగలను అని నమ్మకం వచ్చిందండి. తర్వాత మేడం కెలిఫోర్ ఫుల్ రిలేషన్ ఇచ్చిన తర్వాత ఇంకెలా స్టార్ట్ అయింది. రైట్ సెట్ లో చూడగానే ఫస్ట్ యాక్షన్ చెప్తుంటే ఏమనిపించింది, డెఫినెట్లీ ఫస్ట్ ఫిల్మ్ కి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ ఎదురుగా అంటే మేడం టైం అంటే టైం అండి, మనకి సిక్స్ అంటే సిక్స్ నేను షార్ట్ పెట్టాలి అక్కడ, అంటే ఇది నాకు తెలుసుకున్నాను ఇప్పుడు ఈ రోజు కూడా చూడండి, టూ అంటే టూకి కరెక్ట్ పర్ఫెక్ట్ టైం, అది మాకు భయపడుతుంది. నేను రవి గారిని రవితేజ గారు అంతే ఆన్ లైక్ టైం ఇట్లా, సో యా ఆ టైం నేను పెట్టలేనండి, పెట్టకపోతే అంటే నేను ఒక్కనే కాదు కదండి మొత్తం అందరూ కదా, సో అది ఒక భయంతో 80% షాట్ పెట్టాలి అండి. మేక్ విత్ మేకప్ ఉంటారండి, టైం అంటే టైంకి ఉంటారు, అది అంటే అవర్ డిసిప్లిన్, కానీ మిగతా మా టీం కొత్త టీం పరిగెత్తాలి కదా, కానీ అలా చేసాం స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఫస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్ చేసాం ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి డెఫినెట్లీ ఇంతమంది మంచి మంచి యాక్టర్స్ తో అండ్ డైరెక్టర్స్ తో వర్క్ చేసిన తర్వాత ఈజీ ఉంటది, కాకపోతే ఆ స్కిన్ లోకి వెళ్ళడం అనేది ఇమీడియట్ గా జరుగుతుంది వెన్ ఇట్ కమ్స్ టు లైక్ క్లైమాక్స్ లో కొంచెం ఎమోషనల్ ఆర్ ఎల్స్. ఐఎమ్ నాట్ మెథడ్ యాక్టర్. ఓకే, సో నాకేమంటే నాకు ఆ టైం కంటెంట్ ఏం చెప్పేసి నాకు దౌనిటి ఫస్ట్ అబౌట్ ఏమంటే ముందే నాకు డైలాగ్ రావాలి, అది ఒకటే ఐఎమ్ వెరీ వెరీ ఫస్ట్ అబౌట్. ముందే నాకు డైలాగ్ ఇస్తే నేను ఇంత అంటే ఫాలో చేశాను,
ప్రతిరోజు పడుతుంది. బికాజ్ ఐ ఫీల్ దట్ మై అక్కడ ఏమంటే అక్కడ వెళ్ళిన తర్వాత మీరు అడగండి అంత ఫాస్ట్గా అయిపోయింది. ఓకే, బికాస్ ఐ న్యూ మై డైలాగ్స్. ఇప్పుడు నేను అక్కడ పోయి డైలాగ్స్ వదిలేసి దాని తర్వాత ఫీల్ అయ్యి యూనో ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ ఎవ్రీబడి. సో అంటే ఫస్ట్ నుంచి అదే ఉండిందా మీరు డైలాగ్స్ అన్ని ముందే తీసుకొని ఆల్వేస్ ప్రిపేర్ అయ్యి మీరు సినిమాకి వచ్చి నేను అడిగే ఫస్ట్, బికాస్ తెలుగు ఇస్ నాట్ మై మదర్ టంగ్. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ సమ్టైమ్స్ ఐ మే నాట్ నో ది వర్డ్స్, ట్విస్ట్లు వస్తాయి, అండ్ నాకు థింకింగ్ లాంగ్వేజ్ తెలుగు కాదు కదా. కరెక్ట్. సో ఐ కాంట్ వెంటనే అది వచ్చలేదు అంత ఈజీగా రియాక్షన్. సో నేను ఎప్పుడు ప్రిపరేషన్ కోసం నేను ఎప్పుడు ముందు రోజే నేను డైలాగ్లు తీసుకుంటాను. తర్వాత ఇంకొక విషయం షేర్ చేసుకోవాలండి, సెకండ్ డే అనుకుంటానండి షూట్ జరుగుతుంది, నైట్ కాల్ షీట్ మేడం 2 o'clock నేను పంపించాలి మేడం, 12 o'clock మా జనరేటర్ బ్లాస్ట్ అయింది. మా జనరేటర్ 12 o'clock బ్లాస్ట్ అయిపోయింది, పేలిపోయింది అది. వెళ్ళిపోతే మొత్తం అందరూ వచ్చి ఇంకా మేమే మాకు తెలియదు కదండి ఏదో చేస్తున్నారు అనుకుంటున్నాం, 10 నిమిషాలు అవుతుంది ఏం సెట్ రైట్ అవ్వట్లేదు. వెళ్ళి చూస్తే వాళ్ళు ఏదో సెట్ చేస్తున్నట్టు ఆరా క్రియేట్ చేశారు. అంటే నాకు అవ్వలేదు, ఆపోజిట్ బ్లాక్స్ ఉన్నాయి, మేడంది వైడ్ ఉంది, ఇవన్నీ జిమ్మీ 100 మంది సెటప్ ఉంది అక్కడ. నేనేం చేశానంటే అంటే క్యారివాన్ కూడా లేదు, మొత్తం చీకటి ఫుల్ దోమలు, అక్కడ బయట కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళి మేడం ఎట్లా బ్లాస్ట్ అయింది, బట్ ఒక 1 hour పడుతుంది ఫిల్మ్ నాగ్ నుంచి రావాలని, చిలుకూరులో చేస్తున్నాం ఫిల్మ్ నాగ్ నుంచి రావాలి అడగడానికి కూడా నాకు మనసు రాలేదు, ఎందుకంటే ఫుల్ దోమలు పైగా. ఆ రోజు 6 degrees ఉందండి చలి, హైదరాబాద్ డిసెంబర్ 6 degrees చలి, అందరూ వంతనే ఉన్నాం, మంచు పడిపోతూ ఉంది. నేను వెళ్ళి ధైర్యం కూడా సరిపోలేదు, ఎందుకంటే ఎట్లాగా అసలే మీరు మామూలుగా షార్ట్ చెప్తే కెమెరా దగ్గర కనబడట్లేదు, అలాంటిది ఇప్పుడు ధైర్యంగా అడగాలి. కానీ ఇంకా ప్రొడక్షన్ ఇంపార్టెంట్, నేను వెళ్ళి మేడం అంటే అయ్యా అదేంటి చేద్దాం సింపుల్గా, ఎందుకు నేను అంత భయం తెలియదు అంత సింపుల్గా చేద్దాం. ఎందుకు వరలక్ష్మి గారు ఎందుకు అంత భయపడుతున్నారు అంత, నేను చూస్తే ఏమో ఎందుకు ఇంత భయపడుతున్నాను అని అనగానే అసలు వెంటనే ఒక 40 minutes అలా కూర్చుని ఉన్నారు, ఒక చిన్న మంట పెట్టారు అక్కడ. అంటే నేను సింపుల్ సిటీ చెప్తున్నానండి, అది మాకు ఎంత సపోర్ట్ అయిందంటే 1 day పెరిగిందంటే మాకు 10 lakhs పెరుగుతుంది అక్కడ. నైట్ అంతమంది సెటప్ తో అంత చేయాలంటే నాకు ఆ రోజు చాలా చాలా చెప్పాలి. నాకు ఒక గుగ్గు టీం ఉంది, ఆ టీమ్ లో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళు జోకులు చేసుకుని ఎంత అదే టైం పాస్ అట్లే జరుగుతుంది నాకు. సో అది మెయిన్ గా వచ్చి మన గుగ్గు హెడ్ అని ఉన్నారు రమేష్ గారు అని, ఓకే అందరికి రీల్స్ తెలుసు, ఆయనే వచ్చి మేడం చేసేసా మేడం పదండి ఆయన జోక్ కొట్టుకుని జోకింగ్ ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అనమాట. అయితే ఆయన అలాగా జనరేట్ అవుతుంది 1 hour నాకు అలాయింది, కానీ అది 3 అయింది మేడం అక్కడ నుంచి వెళ్ళేసరికి. అట్లా మొత్తానికి అలా మీకు వరం దొరికింది అనమాట, లక్ష్మి కూడా దక్కింది అనమాట వరలక్ష్మి వల్ల. సో అండ్ మ్యూజిక్ పరంగా వస్తే వినోద్ ఇవ్వడం జరిగింది, ఇందులో ఒక్క సాంగ్ చూస్తామా మీది ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇది ఒకటే సాంగ్. ఐ డాన్స్డ్ ఆఫ్టర్ రియలీ లాంగ్, నేను అసలు సాంగ్ ఆడి చాలా రోజు అయింది, ఆల్మోస్ట్ 5-6 years పైన అయింది. అండ్ మీ ఫస్ట్ సాంగ్ అది నాకు డౌట్ నేనా సాంగ్ అవును మేడం మీరు ఆడలేసి నాకే సాంగ్ నాకు వస్తే అదే ఫస్ట్ షాక్ అయింది. ఫైట్ అంటారు కదా, జనరల్ గా వచ్చేది ఫైట్ వస్తుంది, ఇక్కడ సాంగ్ ఇక్కడ నుంచి వచ్చింది. లేదా మేడం చాలా పెద్ద సాంగ్ గణేష సాంగ్ ఉంది చేయాలి అని చెప్పేసి సార్ ఓకే ఫైన్ మీకు ఓకే అండి. నేను నిజంగా చాలా ఇయర్స్ తర్వాత చేస్తుంటే బాగుంటుంది కదా సాంగ్. ఐ నాట్ డాన్స్ రియలీ లాంగ్ టైమ్, అంటే వచ్చింది వచ్చి డాన్సర్ గా, బట్ ఐ హావ్ నాట్ డాన్స్ బికాస్ అన్ని రోల్ దాంట్లో డాన్స్ వేరేలాగా ఉంది కాబట్టి నేను డాన్స్ చేయను. So after very long, I was touching my dancer in me. It was good. It was nice to feel that. Right. After that, like, మొత్తం అయిపోయి ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత చూస్తే ఎలా అనిపించింది సాంగ్ రిలీజ్ అయ్యి వన్స్ అవుట్ వచ్చిన తర్వాత? ఆయన చాలా నచ్చింది, ఆయన నాకు చూపించారు. ఓకే, నేను పెద్దగా ఫస్ట్ లేదండి, నేనేం ఎక్కడ అక్కడ నేను పెట్టగా పోయి నేను ఏమి నేను అవ్వడం. మీకు ఎలా అనిపించింది మిమ్మల్ని మీరు చూసుకుంటే? ఇట్ ఇస్ ఫన్ బికాస్ ఐ హావ్ నాట్ సీన్ మై సెల్ఫ్ డాన్స్ అదే అంటే కదా, సో ఇట్ ఇస్ వెరీ నైస్. దే మేడ్ మీ డు లాట్ డాన్స్ ఫస్ట్ కూడా వచ్చి ఏదో లాంగ్ లాంగ్ లెంత్ లెంత్ షార్ట్ అని పెట్టారు, మొత్తం రిహర్సల్ చేసుకొని రిహర్సల్ ఒక 2 days పట్టింది. సో ఈవెంట్ ఫర్ రిహర్సల్స్ ఇన్ ద మార్నింగ్ అగైన్ మళ్ళీ ఈవినింగ్ నైట్ షూట్ చేసేది అట్లా అట్లా ప్లాన్ చేసాము. ఓకే, సాంగ్ గురించి అన్నారు కదా, ఇక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. చెప్పండి. అది ఇది సేమ్ అలాంటిదే నాకు, అంటే మేము రామనాయుడులో చేస్తున్నాం, కింద బస్టాప్ సెట్ వేసి గణేష్ అది మొత్తం సెటప్ చేసుకుని చేస్తున్నాం. డే 1 బాగా జరిగింది, హ్యాపీ అమ్మాయి అయిపోతుంది. డే 2 అనుకున్న టైంకి, డే 2 11 దాటింది అండి, కరెక్ట్గా 11 దాటింది నైట్ షూట్, 9 to 6 కావచ్చు, 11 దాటింది, పోలీసులు వచ్చి సాంగ్ ఆపమని చెప్పి స్టూడియో లోపల
స్టూడియో లోపల అంటే టైం ఉంటుంది దాటితే మన సౌండ్ పొజిషన్ బయటకి వెళ్తే పక్క వాళ్ళు పక్కన గేట్ బయట ఎవరో పెద్ద లాయర్ గారు ఉన్నారు, ఇబ్బంది అయింది, మన తప్ప కాదు అలానే వాళ్ళ తప్ప కూడా కాదు. వాళ్ళు ఏదో కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి అమ్మని చెప్పారు సాంగ్. ఓకే, నైట్ 11 ఇద్దరు వచ్చి దిగితే చెప్తుంటే ఆ మాస్టర్ వాళ్ళు ఏదో చేస్తున్నారు, మాకు చాలా హ్యాపీ ఉంది, బాగా వస్తుంది సాంగ్, అవుట్ చూసుకుంటా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా మేనేజర్ గారిని అడిగాం, లేదు సార్ ఆయన లాయర్ గారు డైరెక్ట్ గా ఏసీపీ గారు కాల్ చేశారు, ఆపాల్సిందే, నేను ఆపితే నాకు 10 లాక్స్ పోతుందండి, నేను ఆపలేను, నాకు నేను పొద్దున్న లాయర్కి ఒక 100,000 ఇచ్చుకుంటాను సార్, నన్ను నేను ఆపలేను సార్. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మేడం ది రామారాయుడు గారి స్టూడియో బయట ఇల్లైనా కొనుక్కో, డేట్ లేదండి, నెక్స్ట్ డేట్ లేదు, నేను డేట్ ఉందామని అడిగితే డేట్ లేదు, మళ్ళీ ఈ సెటప్ అంతా మళ్ళీ మళ్ళీ జస్ట్ 2 అవర్స్ కోసం అంటే చాలా కష్టం కదా, మళ్ళీ ఆపాలి అంటే ముందు కూడా అయిపోయింది, ముందు కూడా అయిపోయింది కదండి. ఇక్కడ నాకు సొల్యూషన్ ఏం లేదు, వాళ్ళు నేను అన్నాను లాయర్ గారితో డిస్కస్ రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళు మేము పంపించకూడదని వాళ్ళు చాలా సేపు ఇక్కడ నుంచి చూస్తున్నారు మేడం, ఏదో చెప్పలేదు, పిలిచారు, పిలిస్తే ఏంటని అంటే ఇలా సౌండ్ పొల్యూషన్ జరుగుతుందండి, ఇంత JBL స్పీకర్ తీసారండి, ఇంత JBL స్పీకర్ తీసి పెట్టం చేసేద్దాం అన్నారు. ఓకే, క్రేజీ అసలు, అసలు నాకు ఒక్కసారి అక్కడేమో టెన్షన్, అంటే ఇద్దరు రెడీ చేసారు స్టేషన్ పంపించండి, మేము పొద్దున్న వచ్చి అది కూడా రెడీ అయ్యాం, పాపం పోలీసులు ఎవరికి ఏదన్నా అసలు సమస్య లేదండి చెప్తుంటే, ఇంకా నేను అన్నా పార్క్ హైట్ లో రూమ్ వేస్తాను ఆయన అక్కడికి వెళ్ళి పడుకోమని అంటే అసలు ఎన్ని డిస్కషన్ జరుగుతున్నాయి అక్కడ, కానీ షూట్ ఆగకూడదు, నేను గేట్ లేసనే షూట్ చేస్తాను, అది ఆగదు అని అంటే ప్రొడ్యూసర్ కొత్త అండి, మనం నమ్మి పెట్టారు, సో మనం నిలబడాలి, ఇదే మన మనసులో ఎప్పుడు ఉన్నది, సో అప్పుడు మాకు దేవతలాగి కూడా 5 తీసి అప్పుడు నిజంగానే 3 4 స్పీకర్ చేశారండి, మీరు మేకింగ్ ఉంటది వెనకాల డాన్సర్లు కూడా చాలా, నేను చెప్పాలి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఎనర్జీ సౌండ్ వస్తుంది సౌండ్ లేదు, ఇప్పుడు ఈ ప్రాబ్లం జరుగుతుంది, సో ఓకే పర్వాలేదండి, మీరు JBL స్పీకర్ పెట్టండి తెస్తామని, సో నిజంగా వచ్చి అక్కడ మానిటర్ దగ్గర వచ్చి ఒక చిన్న అక్కడ నుంచి ఇక్కడ ఉంది నా స్పీకర్ ఉంది రూమ్ లో, ఓకే అది తీసుకొచ్చేసాను, అది పెట్టగానే అది ప్లే చేసాం, ప్లే చేస్తే జరుగుతూ ఉంది, ఇంకా అలాగే సాంగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ఆ సాంగ్ కంప్లీట్ అయింది అంటే ఈ మేడం మా స్పీకర్ మీద చూస్తే అది ఎక్కడ తెలియదు వాళ్ళ మొత్తం, బట్ నిజంగానే ఎనర్జీ కొంచెం అంటే వైబ్ ఉంటుంది కదా, సౌండ్ ఎక్కువ ఉంటే వైబ్ ఉంటుంది ఆటోమేటిక్లీ. బట్ ఇప్పుడు ఏం చేసి పాపం కొత్త ప్రొడ్యూసర్ ఆ మొత్తం రేట్ వేసి డబ్బులు పోతుంది, ఏం చేస్తారు ఇప్పుడు, ఇప్పుడు చేయాలి కదా, ఏదో ఒక చేయాలి కదా, ఐడియా చేయాలి, నేను ఏమిటి ఐడియా రాని, నా పేరు వచ్చి ఐడియా రాని అంటే ఏదంటే ఒక ఐడియా చేస్తాను, జిత్తు మాస్టర్ అండి ఆయన, లెంగ్త్ పెద్ద సీక్వెన్స్ అండి, అంటే మినిమం 30 సెకండ్స్ అలా ఉంటుంది, అంటే కట్స్ ఉండవండి, ఇంకా కర్ర పట్టుకుని ఒకటి చేసేది స్టెప్ ఉంటుంది, సింగిల్ షాట్ అండి, ఎఫెక్ట్స్ కోసం చిన్న చిన్న యాడ్ చేశారు కానీ గమనిస్తే సింగిల్ షాట్స్ అండి, లెంగ్త్ షాట్స్, అంతమంది డాన్సర్లు మళ్ళీ ఇంత స్పీకర్ డప్పులు కొట్టాలండి మళ్ళీ గమనిస్తే టచ్ అవ్వ డబ్బులకి అసలు టోటల్ సౌండ్ అవుట్ ప్లస్ మనకి మెయిన్ డాన్స్ అనేది బీట్ కదా, బీట్ పోతే మొత్తం పోతుంది, స్పీకర్ ఉండడం కూడా అక్కడ క్యారీ మేబీ నో మై ఆల్వేస్ క్యారవాన్ ఎప్పుడో ఒక స్పీకర్ ఉంటుంది, ఓకే ఐ లిసన్ టు మ్యూజిక్ వెన్ గెట్ రెడీ కదా, సో ఆ చిన్న స్పీకర్ ఉంటుంది ఉండండి సార్ తీసుకొస్తాం అంటే కనెక్ట్ చేసుకొని దానివల్ల మేము కంప్లీట్ చేసుకోగలిగాం, తర్వాత మళ్ళీ
పోలీసులు చెక్కింగ్ వచ్చారండి సార్, పెద్ద వెహికల్ వచ్చింది. బెస్ట్ కామెడీ ఏమంటే అది వచ్చి ఐ థింక్ ఒక 3 o'clock దొరక సార్, అది రూల్స్ ఏదో 3:11 క్లోజ్ లాగు, అది లాస్ట్ అది అయిపోయింది మొత్తం. అప్పుడు కావాలని ఆ టైం దాటింది, ఐ థింక్ 4 o'clock అయిపోయింది ఏదో మార్నింగ్ 4 o'clock పెట్టుకోవచ్చు కావాలని, 4 o'clock కావాలని అంటే ఇంత దానికంటే ఎక్కువ పెట్టారు. సాంగ్ మొత్తం అయిపోయింది లాస్ట్ ఈ సాంగ్ వెయిట్ 4 o'clock ఏదో లాస్ట్ బిట్ లో ఆడేది ఏదో ఉంటుంది మాస్టర్ కూడా అడిగేవారు ఏం సార్ అంటే నేనేం చేయలేను అండి, షూట్ అయితే ఆగకూడదు, నేనేం చేయలేను మ్యారేజ్ పోరాడుతున్నా షూట్ అయితే ఆగకూడదు అంటే. కానీ సూపర్ ఐడియా అసలు, నిజంగా స్టార్ట్ లేకపోతే ఆ రోజు ఏమీ చేయలేమండి. కష్టం, మళ్ళీ 4:30 వెయిట్ చేయాల్సి వచ్చేది, అది కూడా మళ్ళీ డే లైట్ వచ్చేస్తుంది, సాంగ్ అవ్వదు, నెక్స్ట్ రోజు మేడం వేరే షూట్ డేట్, అట్లా చాలా చాలా సమస్యలు వచ్చేసాయి. సపోర్ట్ ఆ రోజు మేడం చేయకపోతే చాలా ఏదో ఒకటి లేని మొత్తానికి అన్ని సమస్యలు. అక్టోబర్ 4th వచ్చేస్తుంది సెలబ్రిటీ అనేది. సో బట్ యా, ఇప్పుడు మనం ఇందాక సుదర్శన్ గురించి మాట్లాడదాం, సరే ఇక్కడ బాగుంది. ఫస్ట్ స్టోరీ ఎవరి దగ్గరికి వెళ్ళడం జరిగింది, సుదర్శన్ దగ్గరికి వెళ్ళడం జరిగిందా లేకపోతే వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది? మా ప్రొడ్యూసర్ అండి. ఓకే. ఒక 8 months బ్యాక్ ఆయన కథలు వింటున్నారంటే ఆయనకు ఒక హోటల్కి వెళ్ళి కథలు 2 కథలు చెప్పాను. అంటే ఒక కథలో మేడమే అప్పుడు అనుకున్న దాంట్లో, ఒక కథలో వరలక్ష్మి గారు అది చెప్పాను డైరెక్ట్గానే, ఈ కథలో వరలక్ష్మి గారు మేడం పేరు చెప్పలేదు అండి. నేను ఇలా ఇలా అనుకున్నానండి, ఇలా రూమర్స్ పెయిన్ చేస్తున్నాను అంటే ఆయనకి డైలాగ్ బాగా నచ్చింది, నీకు తెలిసింది మాట్లాడడం స్వేచ్ఛ, తెలియని మాట్లాడడం నేరం అనేది బాగా నచ్చి సరే చేద్దామని చెప్పారు. కానీ 8 months గ్యాప్ ఇచ్చేశారు ఆయన పిల్ల అయినా నాతో. తర్వాత ఈయన కథలు వింటున్నారని తెలిసింది, రైటర్స్ బ్యాక్డ్రాప్ కుటుంబం నుంచి వచ్చిన సారు, సరే మనం వెళ్ళి చెప్పు చూద్దాం కథ, మెయిన్ ఇది కథ కదా, డిఫరెంట్ స్క్రీన్ ప్లే అండి సార్, క్లైమాక్స్ నిజంగా సర్ప్రైజ్ అవుతారు, రెగ్యులర్ స్క్రీన్ ప్లే కదా, అందరూ చెప్పే మాట అనుకోవచ్చు బట్ మనం చూసినప్పుడు ఖచ్చితంగా అది అవుతారు. సో చెప్పడం జరిగింది, ఆయనకి నచ్చింది, నచ్చి వెంటనే తాతగారికి చెప్పండి అంటే తాతగారు నేను బుక్ కట్టుకెళ్ళి ఇచ్చా, ఆయన చూశారు మన ఇది చూసారు, క్లైమాక్స్ ఏం చేస్తున్నావు అన్నారు. నా వల్ల అవట్లేదు గురువు గారు, మీరు ఏదైనా చేస్తానంటే గోపాలకృష్ణ వెంకటేశ్వరరావు గారు కూడా నేను నా లైఫ్ టైం మెమరీ, నా లైఫ్ టైం అవార్డు కింద ఆయన రాసిన అక్షరాలు నేను ఇచ్చిన స్క్రిప్ట్లో, నేను ఒక ఫస్ట్ పిక్చర్ అండి, 350 సినిమాలు 100 నాకు అక్షరాలు ఇచ్చారు చూడండి, అది నా ఫస్ట్ గిఫ్ట్ అండ్ నా ఫస్ట్ అవార్డు కింద నేను ఫీల్ అయ్యి దాన్ని తీసుకున్నాను. ఇప్పటికీ నా దగ్గర అది నా లైఫ్ టైం ఉంటుంది, యాజ్ ఏ డైరెక్టర్గా అండ్ రైటర్గా నాకు అది చాలా హ్యాపీ. ఇచ్చిన తర్వాత క్యాస్టింగ్ అడిగారు, క్యాస్టింగ్ అడిగినప్పుడు నేను ఇలా చెప్పుకుంటూ వచ్చాను, ఈ సినిమాలో మాకు రఘుబాబు గారు అండి, ఆయన కూడా ఫుల్ లెంత్ మాకు ఉంటారు అందులో కూడా. సో అలా క్యాస్టింగ్ మొత్తం చెప్పుకొని మేడం గారిని అప్పుడు అప్రోచ్ అవ్వాలి ఫస్ట్ ఆ అబ్బాయిని అండ్ హీరోయిన్ కూడా, వీళ్ళిద్దరు థియేటర్ చేశారని ఒకే కారణంతో హీరోయిన్ తీసుకోవడం జరిగింది. దీంట్లో హీరో హీరోయిన్ అనేదాన్ని మాట్లాడుకుంటూ వస్తాయి కదా, క్యారెక్టర్స్ అదే అంటున్నా నేను దాన్ని నా కోసం, నా అవగాహన కోసం చెప్తున్నా. క్యారెక్టర్స్ హీరో క్యారెక్టర్ అదే లక్కీ అనే క్యారెక్టర్, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, సారీ దాన్ని ఏమంటారు అంతే ఇన్ఫ్లుయెన్సర్, కరెక్ట్. ఆవిడ అమ్మాయి ఒక క్యారెక్టర్, తర్వాత ఒక ఎస్ఏ, అంటే వీళ్ళు ముగ్గురు సెలబ్రిటీస్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, రిటైర్ అయ్యే లోపల సెలబ్రిటీ అవ్వాలని ఆయన అనుకుంటూ ఉంటాడు, యూట్యూబ్లో ఏదైనా వీడియోలు తీసి సెలబ్రిటీ చేయాలని ఈతను అనుకుంటాడు, ఏదన్నా ఒక ఫీమేల్ సమస్య వస్తే దాన్ని టెంట్ వేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి అలా అలా అనుకునే 3 క్యారెక్టర్లు అండి. సో మీకు మీకు కూడా సెలబ్రిటీ అవ్వాలని ఉంటుంది కదా మామూలుగా అయితే మనసులో? ఏ రకమైన సెలబ్రిటీ అంటే నాదంతా కొద్ది సిద్ధార్థాలు ఇలా ఉంటాయండి, పాజిటివ్ యాంగిల్ అంతా మనం బ్యాక్. ఇప్పుడు మీరు మొత్తం మాట్లాడింది నెగిటివ్ యాంగిల్ గురించి, నెగిటివ్ యాంగిల్ కంప్లీట్గా ఏం జరుగుతుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో, నెగిటివే కదా, ఇమీడియట్లీగా ఎదుటి వాళ్ళ మీద రూమర్ వేసి కెమెరాలని మన మీద తిప్పుకోవాలనుకునే వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఓకే, అంటే మిమ్మల్ని ఇప్పుడు పవర్ స్టార్ మీద జరిగిందో సంథింగ్ ఏదో ఇవన్నీ కూడా ఇక్కడ వరకు తీసుకొచ్చాయి, లీడ్ చేసాయి అని చెప్పచ్చు. చాలా అండి, అది కథమే కాదు చాలా ఉన్నాయి బట్ అది కూడా ఇన్స్పిరేషన్ ఐ థింక్. అంటే డెఫినెట్ గా ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎవరో ఒకళ్ళ మీద ఏదో ఒక నెగిటివిటీ నడుస్తూనే ఉంటుంది, అది రియాలిటీ ఎంత వరకు అనేది పక్కన, తర్వాత కూడా దాని గురించి ఎవరు అయిపోయిన తర్వాత కూడా మాట్లాడట్లేదు, ఆ ఎవరో ఒకరే ఉంటారండి, ఇద్దరు మధ్యలో జరుగుతుందంటే ఒకరే ఖచ్చితంగా బాధింపబడతారు అంతే కదా, ఆ ఒకరి గురించి తర్వాత కూడా ఎవరు నిలబడట్లేదు. రైట్, బట్ ఎస్ ఇది దీంతో పాటు అంటే ఇదే కాకుండా ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది అని అనిపించింది నాకైతే టీజర్ చూసినంత వరకు. అంటే దీనివల్ల జరిగిందా,
ఇలాంటి రూమర్స్ వల్ల జరిగింది. ఐ డోంట్ నో వై. అదేమన్నా ఉందా? మర్డర్ ఏమి ఉండదండి. మర్డర్ ఏం లేదా? అంటే ఓ జస్ట్ అది రేప్ ఇన్వెస్టిగేషన్ అంటేనా? ఒక ఈవెంట్, ఒక 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 అంటే నాకు ఆ సౌండ్ అయితే వినిపించింది. దేర్ ఇస్ ఈవెంట్ దట్ హ్యాపెన్స్. అది లైక్ ఇస్ ఆ రూమర్స్ గురించి ఎందుకు నడుస్తుంది, ఎలా జరుగుతుంది అనేది ఒక ఒక లైన్. బట్ అక్కడ నుంచి ఎట్లా అది ట్విస్ట్ అయ్యి ఎట్లా అన్ఫోల్డ్ అవుతుంది అనేది డైలాగ్ వచ్చింది ఏంటంటే, మిమ్మల్ని 48 గంటల్లో సెలబ్రిటీ చేసి చంపేస్తా అంటాడు. చంపేస్తా అనే దానికి మీకు అట్లా అనిపిస్తుంది, కానీ ఇందులో ఎటువంటి మర్డర్లు లేవు సినిమా. నాకైతే అలా తను చేస్తున్నాడేమో సైకో కిల్లర్ కైండ్ ఆఫ్ ఏదైనా సైకో కిల్లర్ యాంగిల్ ఉంటుంది. బికాజ్ ఆయన కిల్లర్ యాంగిల్ ఏమంటే, నువ్వు సెలబ్రిటీ అవ్వాలని నీ ఇష్టం కదా, చేసేసి నేను చంపేస్తానని చెప్పేది ఆయన. దట్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ, సైకో కిల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో అది మరీ దారుణంగా ఉంది. అదే అదే అర్థమైంది. ఓకే, ఓ ఇది మళ్ళీ సెలబ్రిటీ వేరేగా అనమాట. బాము, దేనికి దానికి మామూలుగా లేదు. ఇది ఎక్కడ అండి షూట్ జరిగింది? నాకు అర్థమైంది రామానాయుడు స్టూడియోలో సాంగ్ షూట్ చేశారు, బట్ ఎన్ని రోజులు జరిగింది, సో ఎంతకాలం? మొత్తం హైదరాబాద్ అండి. ఒక్క సాంగ్ మేము మనాలి వెళ్ళాం సాంగ్ కోసం. మొత్తం అంతా హైదరాబాద్, 45 డేస్, మొత్తం 42-45 మధ్యలోనే అయింది షూటింగ్ మొత్తం. రైట్ రైట్. అండ్ ఈ డైరెక్టర్ గురించి ఏదన్నా ఒక బాగా హ్యాండిల్ చేశారు ఉంటుంది కదా, లైక్ డెఫినెట్లీ క్వాలిటీ. అదే ఫస్ట్ చెప్పాను, అందరికీ ఒక ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా. ఈయన స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ టచ్ టాపిక్ విచ్ ఇస్ వెరీ డేరింగ్. ఓకే, స్టార్ట్ లోనే ఇట్ కురుకోలేదు, ఇట్ కురుకోలేదు, బట్ ద పాయింట్ వాట్ ఈస్ ట్రైన్ టు సే ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ కదా. ఓకే, అంటే యూఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ ఈవెంట్స్. రైట్, సో దట్ ఇస్ నాట్ లైక్ ఒక కమర్షియల్గా ఒక థాట్ ప్రాసెస్ కావాలనేది చేయడం కాదు. హీ నిజంగానే ఈ విషయం వచ్చి జనాల దగ్గర పోయి వెళ్ళాలి అని చెప్పేది ఒక లైన్ ఉంది కదా. అంటే ఆయనకు కూడా ఇది కదిలించింది ఎక్కడో. యా, ఇట్స్ టచ్డ్ హిమ్ కదా. సో అదే కదా, సో వెన్ డైరెక్టర్ ఇస్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ బై సంథింగ్ విచ్ ఇస్ సో రియల్ టు హిమ్, అప్పుడు ఆ అవుట్పుట్ కూడా అలానే ఉంటుంది. అంటే యూ వాంట్ గివ్ ఇట్ యువర్ బెస్ట్, బికాస్ మీరు చెప్పేది ఏమంటే, మీరు చూపించేది సినిమా కాదు, మీరు చెప్పేది వచ్చి ఒక విషయము విచ్ జనాలు వచ్చి ఫీల్ అవ్వాలని మీరు చేస్తున్నారు. సో యూ వాంట్ టు గో హిట్ ద పబ్లిక్ మోర్, యూ వాంట్ audiences to feel what you're feeling. Right. So that's more a stronger way to look at something. అర్థమైంది. సో మీరు ఎప్పటి నుంచి డైరెక్టర్ అవుదాం అనుకున్నారు? ఎవరు ఇన్స్పిరేషన్ లైక్ ఉంటుంది కదా, డెఫినెట్ గా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది ఈ కథ. ఎక్కడ నుంచో పుట్టింది సరే, డైరెక్టర్ అవ్వాలన్నది ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది? అంటే డైరెక్టర్ అవ్వాలని నేను డిగ్రీ తర్వాత మల్టీమీడియా మాయా విఎఫ్ఎక్స్ ఇవన్నీ నేర్చుకుని, నేను సీజీ ఆర్టిస్ట్. ఓ, ఇవన్నీ చేసే డైరెక్టర్ వల్ల? యాక్చువల్లీ కార్టూన్ యానిమేషన్ చేసేవాడిని. మా జూనియర్స్ అనే ఛానల్ ఉండేది అప్పట్లో. ఓ యా, గుర్తుంది నాకు. మా జూనియర్స్ అందరూ కార్టూన్ యానిమేటర్గా చేసేవాడిని. ఆ తర్వాత నేను 14th ఇయర్, 14 సంవత్సరం ఉండేది నేను ఇండస్ట్రీకి వచ్చి. మొత్తానికి మీకు వనవాసం పూర్తయినట్టు 14 సంవత్సరాలు అదే కదా, అట్లాంటిది పూర్తయ్యి. అందుకే రామాయణానికి టీజర్ కి లింక్ పెట్టారా మీరు? అంటే నిజమే కదా అన్న ఫీలింగ్ కలిగింది. ఒక ఇది మనం జనరల్ అంత ఆలోచించము, రామన్ అండ్ రామ్ యుద్ధం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం, బట్ సీత గురించి మనం తక్కువ ఆవిడ గురించి మాట్లాడేది. సో అట్లా నాకు ఇష్టమైన డైరెక్టర్ పూరి గారు అండి, పూరి జగన్నాథ్ గారు. అంటే ఆయన లైఫ్ స్టైల్ అప్ అండ్ డౌన్స్, ఆయన ఫెయిల్యూర్ కూడా నాకు ఇష్టం. కోవిడ్లో నేను నాకు కోవిడ్ వచ్చిందండి, నేను ఒక్కడే ఉన్నా ఇక్కడ హైదరాబాద్ లో. చాలా సఫర్ అవుతున్నప్పుడు నేను ఆయన పాడ్కాస్ట్ లో మాటలతోనే నేను మళ్ళీ మోటివేషన్ తీసుకొని. వెరీ నైస్, ఆయన అంటే హ్యాపీ ఫీల్ అవుతారు డెఫినెట్గా. సో ఫస్ట్ నుంచి లైక్ యూ స్టార్టెడ్ కెరియర్ అంటే హీరోయిన్గా స్టార్ట్ చేసి, దాని తర్వాత టర్న్ టు లైక్ నెగిటివ్, ఇది ఇప్పుడు వరలక్ష్మి గారు అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఫర్ యూ లైక్ ఏ క్రేజ్ ఇష్టం ఉండింది? ఏదైనా సెలబ్రిటీనే కాదనట్లేదు, ఏదైనా పాపులారిటీయే కాదనట్లేదు, ఏదైనా ఫేమే కాదనట్లేదు, ఫర్ యూ లైక్ డెఫినెట్లీ ఒక చాయిస్ ఉంటుంది. ఐ థింక్ నాకు ఒక దొరికే హై ఏంటంటే, నేను ప్రతి సినిమా చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ పేరు వచ్చి చూపిస్తారు. సో అప్పుడే నాకు ఒక విన్నింగ్ మూమెంట్ అనిపిస్తుంది. అంటే మీరు స్క్రీన్ చూసేప్పుడు వరలక్ష్మి మీరు చూడకూడదు, ఆ క్యారెక్టర్నే చూడాలి. రైట్, చాలా మంది వచ్చి మీరు చూస్తే ఆ యాక్టర్నే కనిపిస్తారు, బట్ ఆ క్యారెక్టర్ అక్కడ ఆ క్యారెక్టర్ పేరు కొద్దిగా తెలుసు. బట్ అండ్ ద క్యారెక్టర్ ఆ పేరు ఆ క్యారెక్టర్ అంత మిమ్మల్ని అఫెక్ట్ చేస్తేనే మిమ్మల్ని నన్ను చూసేటప్పుడు అంతా మేము ఒక్కొక్క క్యారెక్టర్ గా పిలుస్తారు. ఆ క్యారెక్టర్ నిజంగా చెప్పాలంటే అసలు ఆ పేరు కూడా ఎవరు కదా తెలియదు అనుకున్నా, జయమాన్ పిలుస్తారు, భానుమతి పిలుస్తారు. సో అలాంటి సో దట్ ఈస్ మై బిగ్గెస్ట్ హై, అదే నాకు ఒక ఫీలింగ్. అంటే పర్వాలేదు, మీరు ఏదైనా
ఆ క్యారెక్టర్ పేరు పిలిస్తే కూడా అంటే ఆ క్యారెక్టర్ మీరు టచ్ అయింది. ఇప్పుడు తమిళలో వచ్చి నన్ను సురావళిని తారతప్పుడే బాలసర సినిమా చేశారు, ఆ సురావళిని పిలుస్తారు, అంటే పోడాపట్లో నిషాన్ పిలుస్తారు, విక్రమ్ వేదాల వచ్చి చంద్రాన్ని పిలుస్తారు. సో వెన్ యూ కాల్ దిస్ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ వచ్చి వర్కౌట్ అయింది. సో ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, విచ్ మీన్స్ అండ్ ఒక యాక్టర్ కి వచ్చి యూ హ్యావ్ టు మేక్ ద ఆడియన్స్ బిలీవ్ దట్ క్యారెక్టర్. ఐ ఎమ్ నాట్ వరలక్ష్మి ఆన్ ద స్క్రీన్, ఐఎమ్ దట్ క్యారెక్టర్ ఆన్ ద స్క్రీన్. సో అది బిలీవ్ చేయడం అంటే చేయాలంటే అదే ఒక ఒక పెద్ద ఒక ఒక అచీవ్మెంట్. సో అది దొరికితే నాకు అది చాలు. యూఆర్ నాట్ మిస్సింగ్ దిస్ ఫోర్ సాంగ్స్, నో సాంగ్ వస్తే కూడా చేస్తాము లేదంటే కూడా ఓకే, బట్ ఫైనలీ వచ్చి ఆ సాంగ్ వెళ్ళినా కూడా మిమ్మల్ని తెలుసు అంటే ఓకే పర్వాలేదు. ఓకే, బట్ యూనో ద ఐడియా ఇస్ దట్ వాట్ ఎవర్ యూ డూ విత్ కన్విక్షన్ అండ్ కన్విన్స్ ద ఆడియన్స్. రైట్, డెఫినెట్లీ కదా. అంటే ఒక 2 అవర్స్ లో ఒక క్యారెక్టర్ చేసిన ఒక పాత్ర చేసిన ఒక మనిషి నిజంగా అది క్రియేట్ చేసి ఆ ఇంపాక్ట్ కొన్నాళ్ళ తర్వాత ఎక్కడైనా కనిపించినా కూడా అది తక్కన నేమ్ ఆ క్యారెక్టర్ స్ట్రైక్ అవుతుంది, ఆ క్యారెక్టర్ ఇచ్చిన సో ఫర్ దిస్ ఫిలిం లైక్ సెలబ్రిటీని తలుచుకుంటే ఎలాంటి మెమరీస్ ఉన్నాయి ఇలా మెయిన్ వచ్చి ఏమంటే ఐ థింక్ ఈ సినిమా వచ్చి ఐ థింక్ ద సాంగ్ విల్ బి వెరీ కదా స్పోకెన్ అబౌట్, సాంగ్ ఏమంత ఎక్కువ వస్తుంది, చాలా బాగా వైరల్ అయింది. ఐ థింక్ ఈ సినిమాలో చూసి ఆ ఫెస్టివల్ మొత్తం అదే ఉంటుంది. ఐ థింక్ దట్ ఫైనల్ ఆ బిట్టు నేను చెప్పి మాట్లాడాలి, ఆ క్లైమాక్స్ బిట్టు వచ్చి మాట్లాడడం ఒక విషయం ఉంది కదా, రైట్, అది ఖచ్చితంగా రైట్. ఆమని గారి గురించి, అదర్ యాక్టర్స్ గురించి ఏమంటారు? ఆమని గారు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అండి ఇందులో. నేను తీసుకున్న క్యాస్టింగ్ కూడా నాకు ప్యాడింగ్ రఘుబాబు గారు, ఆమని గారు, అదే వాళ్ళందరూ నాకు ప్యాడింగ్ కోసం తీసుకున్న ఆర్టిస్టులు కదండి. బట్ ప్రొడ్యూసర్ గారు బాగానే డబ్బులు ఇచ్చారండి. అవునండి, మంచి యాక్టర్స్ తీసుకుంటానండి. ప్రొడ్యూసర్ గారు ఏంటంటే ఏబిసి ఏమంటారు కదండి, అన్ని ఏలే తీసుకుంటారు. నాజర్ గారు నాకు ఆప్షన్స్ పెట్టాను, నేను పెట్టినప్పుడు లేదు ఈ రోల్ చెప్పగానే సైంటిస్ట్ రోల్ ఉంటుందండి. ఆయన కూడా ఏది పడితే అది ఒప్పుకోరండి, ఆయన ఒప్పించడం కూడా మాకు టాస్క్ అయింది. ఆయనతో మాట్లాడినప్పుడు క్యారెక్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. చెప్పిన తర్వాత నాకు కొంచెం పెద్ద ఆర్టిస్టులతో మాట్లాడేటప్పుడు చాలా భయం ఉంది, ఎందుకంటే నేను కొత్త వాళ్ళు. అర్థమైందండి, మాకు అర్థమైంది ఆ భయం, మాకు అర్థమైంది. దానివల్ల ఎందుకు నన్ను చూస్తున్నారు, భయం చూస్తున్నారు, నేనే భయపడుతుంది అలా చూసాను. సో అట్లా వాళ్ళని క్యారెక్టర్ చెప్పినప్పుడు సారు ఇది ఖచ్చితంగా ఇది జనాలకు తెలియాలి అని చెప్పి ఆయన కూడా ఆయన నాకు 5 డేస్ ఇచ్చి వచ్చి చేశారు. అట్లా తర్వాత రఘుబాబు గారు నాకు ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు నాకు 60 సీన్స్ అనుకుంటే 50 సీన్స్ ఉంటారు, 50 సీన్స్ ఉంటాయి. ఫుల్ లెంత్ వేరియేషన్ కామెడీ, అది మొత్తం థ్రిల్లర్ మోడ్ లో ఉండదండి. ఇది సీజీ బ్యాక్గ్రౌండ్ చెప్పారు కదా, దాంట్లో కొన్ని కథ చెప్పాలి, పర్వాలేదు సినిమా చూసినా కూడా ఒక కథ చెప్తాను. ఓకే, నాజర్ గారు నాకు కాంబినేషన్ షాట్ ఉంది. ఓకే, సో ఫస్ట్ వాళ్ళు ప్లాన్ చేసింది వచ్చి డేట్ అన్ని మ్యాచ్ అయింది, సో వీ డిడ్ ఇట్. దాని తర్వాత ఏమైందంటే ఏదో కారణంలో నాకు డేట్ దొరకలేదు, ఆయనకి డేట్ దొరకలేదు, బట్ యూ హ్యాడ్ టు షూట్ ద షాట్. సో నేను అసలు ఎలా చేశాను, లేదు మేడం మేము చేసుకుంటామని సరే ఓకే ఫైన్ సరే చేసుకుంటాను, నేను నాకు ఏం పెద్దగా అడగలేదు. అక్కడ వెళ్ళేసాను, ఆయన వచ్చి మేడం ఇదే తెలిసి నాది సార్ మొత్తం చేస్తారు మీరు చూడండి ఒకసారి, ఓకే చూసేసాను. మనకేం లేదు మేడం, ఇవి పక్కన వచ్చి మీరు చెప్పాలని పక్కన చెప్పారు. సో ఆ మొత్తం సీన్ మీకు సినిమా చూసినప్పుడు మీకు తెలిసలేదు, బట్ నాజు గారు నేను అసలు సేమ్ లొకేషన్ లేదు అంటే ఆయన సీజీ బ్యాకప్ కాబట్టి అంత టాలెంటెడ్ గా ఇద్దరు వచ్చి వాకింగ్ షార్ట్ వచ్చి తీసుకుని ఆ ఫిల్ చేస్తారు ఆయన. మీరు అందుకని నేర్చుకున్నారు ఆ డైరెక్షన్ కంటే ముందు, ఇప్పుడు 25 క్రాఫ్ట్ అండి. అప్పుడు మేము 10 ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నప్పుడు 25 క్రాఫ్ట్ సీజీ, 24 క్రాఫ్ట్స్ కదా, 24 క్రాఫ్ట్స్. సో ఐ వాస్ లైక్ యువర్ వెరీ టాలెంటెడ్ టు మేక్ ద హుక్ బికాజ్ ఇట్స్ అ బిగ్ సీన్ బిట్వీన్ బోత్ ఆఫ్ us. అది ఆ సీన్ మొత్తం ఇట్లే నేను నాసర్ చుట్టూ నాసర్ నన్ను చుట్టూ అట్లే పర్ఫార్మెన్స్ చేసుకుని వెళ్ళిపోయాను. ఆయన కూడా మొన్న అదే అడిగారు, నెక్స్ట్ టైం ఫస్ట్ మేడం చేసిన తర్వాత ఇక్కడ ఎవరు ఉంటారంటే అది చెప్తాను సార్, చెప్తాను సార్. ఓకే, చెప్పకపోతే అంటే అప్పుడు చెప్పేసాం అనుకోండి మ్యాచ్ చేసుకుందాం నేను అని అంటారు, నాకేమో ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ బడ్జెట్ పెరుగుతుంది. సో లేదు మీ కష్టాలు మీవి అంటే ఎవరు ఉంటారు చెప్తాను సార్ చేసేద్దాం అని అట్లా. క్రేజీ, అసలు ఒక సినిమా వెనకాల కథ ఎంత ఉంటుంది కదా, అదొక కథగా తీయొచ్చేమో, అది సీరియస్గా తీయొచ్చు, స్టోరీగా కాదు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు అక్టోబర్ 4th అయితే సెలబ్రిటీ వచ్చేస్తుంది, మేము వెళ్ళి థియేటర్లో చూస్తాము, బట్ థియేటర్కి వెళ్ళి సినిమాలు రిలీజ్ అయినప్పుడు మీరు చూస్తారా, థియేటర్లో చూస్తారా? ఇప్పుడు దేవరా చూడడం జరిగింది అసలు థియేటర్? ఐ వాస్ ట్రావెలింగ్ కదా, ఐ జస్ట్ గాట్ బ్యాక్ ఫ్రమ్ ఐఫా, బట్ యూజువల్లీ ఐ గో టు థియేటర్ అండ్ వాచ్ ఆల్ ద మూవీస్. ఓకే, ఎలా ఏమన్నా మాస్క్ అవన్నీ అవన్నీ బిల్డప్ ఏమో
ఊరికి వెళ్ళామా చూసామా ఫోటోలు అడితే ఫోటో తీసుకుని బయట చూస్తారు. సినిమా మేము ఎక్కువ బిల్డప్ చేస్తేనే ఇవన్నీ చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మంది మాస్క్ క్యాపరస్ని ఎందుకు సంబంధం లేకుండా మాస్క్ క్యాపరస్ని ఎక్కువ చూస్తారు. నోట్ చూసుకుని పోయి సినిమా చూసుకొని వస్తే ఏమి ఎవరు వచ్చేసారు. జనాలు కూడా అంతేం డిస్టర్బ్ చేస్తారు. ఏమో రెండు మూడు ఫోటోలు అడుగుతారు. ఆయన భయపడడానికి రీజన్ ఉంది. అంత బిల్డప్ అంతే ఏమో సార్, నాకు అవన్నీ అక్కర్లేదు. మాస్క్ వేసుకుని పాస్క్ వేసుకుని అది ఎక్కువ అదే చూసారు. అది సముద్ర దగ్గర ఒక మంచి మాస్క్ క్యాప్ వేసుకుంటే అదే కదా ఫస్ట్ చూస్తారు. డెఫినెట్ గా ఎవరో ఉంటారో మాట ఎవరో ఉంటారు. ఇంకా క్యూరియాసిటీ ఎవరో లీక్ చేస్తారండి, లీక్ చేస్తారు అవునా కాదా తెలుసుకుందాం అంతే. బట్ యా అక్టోబర్ 4th అయితే నేను సెలబ్రిటీకి సూపర్ గా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మీతో చాలాసేపు మాట్లాడేసాను నాకు తెలియనే లేదు. సో టైం అట్లా వెళ్ళిపోయింది. అండ్ మీరు ఇలానే మంచి సినిమాలకి సపోర్ట్ చేస్తూ ఉండాలని, మంచి మంచి రోల్స్ లో బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ ఇద్దరికి. థ్యాంక్ సెలబ్రిటీ. సేవ్ ద డేట్, అక్టోబర్ 4th వచ్చేసింది విజయదశమిని పురస్కరించుకొని ఆ రోజుల్లో అనమాట. డెఫినెట్గా విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.